ఢిల్లీలోని అశోక్ రోడ్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఢిల్లీ ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, దాడి అంటే ఏం జరిగింది? అసదుద్దీన్ ఏమంటున్నారు దీని మీద? ఎస్ చక్రి, ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసం వద్ద ఉన్నాము. సో మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ నివాసం అసదుద్దీన్ ఓవైసీది. ఎప్పుడైతే ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా తను ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం ఉంటుంది. మరోపక్క ఏదైతే పార్లమెంట్ స్ట్రీట్ కూడా పక్కనే ఉంటుంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సోపులను తయారు చేస్తున్నారా? అయితే మీ సోపులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. సో ఇదంతా కూడా చాలా హై సెక్యూరిటీ ఏరియాగా చూస్తుంటాం. అయితే నిన్న ఎప్పుడైతే తను రాత్రి ఇంటికి చేరుకున్నారో, వచ్చేసరికి తన నివాసంలో అంటే ఎదురుగా ఉన్నటువంటి మనకు విండో కనిపిస్తుంది. సో ఆ విండోకు పగిలిపోయింది. అంతేకాదు రాళ్ళు కూడా లోపల కనిపిస్తున్నాయి. సో కింద కొన్ని మార్క్స్ కూడా చేసి పెట్టారు. ఏదైతే గ్రౌండ్ లో రాళ్ళు ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటి అనేది పోలీసులు కొన్ని మార్క్ చేసి పెట్టారు. సో అవి మనం ఎదురుగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు అంటూ అటు పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎంపీ ఓవైసీ ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. సో దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఇప్పటికే ఈ కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కన కొన్ని సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాస్ నుంచి వాటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా తను ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ఏళ్లలో మొత్తం కూడా దాదాపు అంటే 4 సార్లు తనపై దాడి జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విషయంలో కొంత సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే పట్టుకోవాలని చెప్పారు. మనం గతంలో చూస్తూనే ఉంటాము, ఎప్పుడు కొంత వివాదాస్పద వ్యాఖ్యలతో హల్చల్ చేస్తున్నటువంటి ఓవైసీ పైన దాడులు కొంతకాలంగా జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గతంలో మీరట్ ఎక్స్ప్రెస్ వే టోల్ గేట్ వద్ద కూడా జరిగినటువంటి పరిస్థితిని చూసాము. సో ఈ విషయాన్ని మరి పోలీసులు ఎలా తీసుకుంటారు ఏంది అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకైతే కేసు నమోదు చేసి ఆ రాళ్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సోపులను తయారు చేస్తున్నారా? అయితే మీ సోపులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.